హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ని విడుదల చేశారండి ఈ పోస్ మొత్తం యాభై రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటిలో ఏ పోస్టుకు ఎటువంటి విద్యార్హతలు ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది విద్యార్హతల వివరాలు ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు అలాగే శాలరీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి అలాగే గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కేవలం నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఆరు వందలకు పైగా టెస్ట్లు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి పీడిఎఫ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావలసినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నుంచి విడుదల చేయడం జరిగింది గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట గతంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గతంలో షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అందులో సిలబస్ వివరాలు మాత్రమే క్లియర్గా ఇచ్చారు ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఈ ఫుల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది నిన్నటి రోజు నుంచి ఈ ఫుల్ నోటిఫికేషన్ అందుబాటులో అయితే ఉందండి ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి కూడా పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది స్టార్టింగ్లోనే లింక్ ఇచ్చాను ఏపీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే కన్నా మీరు నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ ఉంటుంది నోటిఫికేషన్ లింక్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక ఈ ఉద్యోగాలకి డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి జనవరి పదవ తారీఖు వరకు ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ముందుగా మీరు ఓటీపీ ఆర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలాగే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సింది ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఏమో రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఎనభై రూపాయలు అయితే చెల్లించాల్సింది ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఈ ఎనభై రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది ఆ అభ్యర్థులు కేవలం రెండు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి మిగతా వారు మాత్రం ఈ రెండు రకాల ఫీజులని చెల్లించాల్సింది అయితే ఉంటుందన్నమాట కాకపోతే ఫ్రెండ్స్గా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ని ఫిబ్రవరి ఇరవైవ ఇరవై ఐదవ తారీఖునైతే నిర్వహిస్తారండి కానీ ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్లో ఈ డేట్ అయితే మెన్షన్ చేయలేదు షార్ట్ నోటిఫికేషన్లో మాత్రం ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందనేసి షార్ట్ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారనమాట కానీ ఈరోజు ఈ ఫుల్ నోటిఫికేషన్లో మాత్రం ఆ అయితే మెన్షన్ చేయలేదు ఇంకా పోస్టుల వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి కొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మొత్తం యాభై రెండు రకాల డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు వీటిలో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు అలాగే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు లేబర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అలాగే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులని భర్తీ చేస్తున్నారు ఇక్కడ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు పోస్ట్ కోడ్ నెంబర్లు పోస్టుల వివరాలు ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్కేల్ ఆఫ్ పే శాలరీ ఎంత ఉంటుంది ఇవి జోనల్ పోస్టుల మల్టీ జోనల్ పోస్టుల స్టేట్ వైడ్ భర్తీ చేసేటటువంటి పోస్ట్లు అనే డీటెయిల్స్ ఇచ్చారు ఆ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలని ఇవ్వడం జరిగింది మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది వీటిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు దాదాపు మూడు వందల ముప్పైకి పైగా ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు వందల ముప్పై ఒక పోస్టు వరకు ఉన్నాయి అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసందునో ఎని ఐదు వందల అరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఐదు వందల అరవై ఆరు పోస్టులు నాన్ ఎడ్యుక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా ఎనిమిది వందల తొంభై ఏడు ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది వీటిలో దాదాపు అన్ని రకాల పోస్టులకు కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే రెండు రకాల పోస్టులకు మాత్రం కొంత తేడా అయితే ఉంటుందండి వయ వయసులో కొంత తేడా అయితే ఉంటుందో ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక వీటిలో ఎడ్యుకేటివ్ పోస్టులు నాన్ ఎడ్యుకేటివ్ పోస్టుల వివరాలన్నీ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏజ్ విషయంలో చెప్పాను కదా ఇంత ఇందాక మీకు సబ్ రిజిస్ట్రార్ పోస్టులు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో భర్తీ చేసేటటువంటి సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి ఇరవై నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి ఈ పోస్టులకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇవి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు కాబట్టి ఏజ్ తక్కువైతే ఇచ్చారన్నమాట మిగతా అన్ని రకాల పోస్టులకు కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులందరికీ కూడా ఐదు సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ వీటిలో మల్టీ జోన్ పోస్ట్లు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీకి సంబంధించి మల్టీ జోన్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట మల్టీ జోన్ల వారిగా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు మిగతా పోస్టులు చాలా రకాల పోస్టులు జోనల్ పోస్టులు స్టేట్ వైడ్ భర్తీ చేసేటటువంటి పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పర్టికులర్ చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ఇచ్చాను స్టార్టింగ్లోనే ఏపీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే చాలా డిపార్ట్మెంట్లలో భర్తీ చేస్తున్నారు ఇక్కడ చూడచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ దాదాపు పంతొమ్మిది నుంచి పోస్ట్ కోడ్ నెంబర్ పంతొమ్మిది నుంచి ఇవన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేసి చెప్పుకోవచ్చు అనమాట ఈ అన్నిటికీ కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ అన్నిటికీ కూడా ఏదైనా డిగ్రీ విద్యార్థి ఉంటే చాలా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ అన్నిటికీ కూడా శాలరీ ఎంత ఉంటుందంటే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు ఉంటుంది ఇవన్నీ కూడా దాదాపు స్టేట్ వైడ్ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అనేసి చెప్పుకోవచ్చు అనమాట ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ అనే వివరాలన్నీ కూడా క్లియర్గా పట్టికలో ఇవ్వడం అయితే జరిగింది ఆ వివరాలన్నీ మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్వాలిఫికేషన్స్ వివరాలు వచ్చేసి ఏ ఐదు రకాల పోస్టులకి మొత్తం యాభై రెండు డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలని గ్రూప్ టూ ఉద్యోగాలని అయితే భర్తీ చేస్తున్నారు ఈ యాభై రెండు డిపార్ట్మెంట్లలో కేవలం ఐదు రకాల డిపార్ట్మెంట్లలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మాత్రం డిగ్రీలో కొంత తేడా ఉంటుందన్న అంటే ఆ డిగ్రీకి ఫలానా సబ్జెక్టే చదివి ఉండాలి అనేసి ఆప్షన్స్ అయితే ఉంటాయి మిగతా అన్ని రకాల పోస్టులకు సంబంధించి కూడా ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ ఉన్నా సరే ద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ పోస్టులకు సంబంధించి బ్యాచలర్స్ డిగ్రీ ఉండాలి అలాగే సబ్ రిజిస్టర్ పోస్టులకు సంబంధించి కూడా డిగ్రీ విద్యార్థి ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు అన్ని రకాల పోస్టులు అండి ఆ తేడా ఉన్నటువంటి పోస్టుల వివరాలను అయితే మాత్రమే నేను మీకు చెప్తాను ఎందుకంటే యాభై రెండు రకాల్లో కేవలం ఐదు రకాల పోస్టులకు మాత్రమే కొంత తేడా ఉంటుంది మిగతా అన్ని రకాల పోస్టులకి డిగ్రీ అన్నాను కదా అంటే నలభై ఏడు రకాల పోస్టులకి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు అనమాట నలభై ఏడు రకాల డిపార్ట్మెంట్స్లో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి తేడా ఉన్నటువంటి ఏవంటైనా పోస్ట్ కోడ్ నెంబర్ టెన్ ఫ్రెండ్స్ ఇందులో లా డిపార్ట్మెంట్లో లా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు మాత్రం లా డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ ట్వెల్వ్లో వచ్చేస్తున్నాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకి మీరు చదివినటువంటి డిగ్రీలో ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ పదహైదు చూసుకుంటే సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులకి డిగ్రీ చదివి ఉండాలి డిగ్రీలో ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయి ఉండాలి దాంతోపాటుగా ఇక్కడ ఆఫీస్ ఆటోమేషన్ కానీ లేదా పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ వెబ్ డిజైనింగ్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ లేదంటే అది లేదంటే ఇక్కడ ఆర్ అనేసి ఇచ్చారు చూడొచ్చు మీరు ఇవి లే ఈ క్వాలిఫికేషన్ లేదంటే గన మీరు చదివినటువంటి డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక బీసీఏ కావచ్చు లేదా బీఎస్సీ కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్స్ బీఏ కంప్యూటర్స్ అలాగే బీటెక్ ఆర్ బీఏ కంప్యూటర్ సైన్స్ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి అనమాట అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్టీన్ కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అండి ఇందాక ఏదైతే చెప్పానో మీరు చదివినటువంటి డిగ్రీలో కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఆర్ అనేసి ఇచ్చారు డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ పోస్టులు కూడా ఉన్నాయి ఈ జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి కూడా ఇందాక చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి డిగ్రీలో డిగ్రీ విద్యార్థులతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి లేదంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి డిగ్రీలో కంప్యూటర్ ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ నెంబర్ పద్దెనిమిదికి సంబంధించి కూడా అనమాట అలాగే ఇక్కడ మిగతా అన్ని రకాల పోస్టులకు సంబంధించి ఈ ఐదు రకాల పోస్టులు మినహా మిగతా అన్ని రకాల పోస్టులకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి పోస్ట్ కోడ్ నెంబర్ ఇరవై నుంచి పోస్ట్ కోడ్ నెంబర్ యాభై రెండు వరకు ఈ అన్ని రకాల పోస్టులకు కూడా ఎనీ డిగ్రీ మస్ట్ హోల్డ్ ఏ బ్యాచ్లర్స్ డిగ్రీ అనేసి ఇచ్చారు మస్ట్ హోల్ యే బ్యాచలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ అనేసి ఇవ్వడం జరిగింది ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనేసి క్లియర్గా నోటిఫికేషన్లో చూపించడం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా డిగ్రీ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి దరఖాస్తు చేసుకుంటుంటారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్లను కూడా చూస్తారండి వాళ్ళకి ఫిజికల్ టెస్ట్లను కూడా చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ సంబంధించి అనమాట పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ ఏదంటే కన పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో భర్తీ చేసేటటువంటి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫిజికల్ టెస్ట్లు అయితే చూస్తారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను అయితే చూడడం జరుగుతుంది మేల్ క్యాండిడేట్స్ వచ్చేస్తున్న హైట్ ఎంత ఉండాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చెస్ట్ ఏమో ఎయిటీ వన్ సెంటీమీటర్స్ చెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే చెస్ట్ని ఎక్స్పాన్సన్ చేసినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది పెరగాల్సి ఉంటుంది ఇక మహిళా అభ్యర్థుల విషయానికి వస్తే కానీ హైట్ ఎంత ఉండాలంటే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీరికి మహిళ అభ్యర్థులకి వెయిట్ అయితే చూస్తారు వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజెస్ వెయిట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవ్వండి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనమాట ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లుగా మనమైతే చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ గ్రూప్ టూ ఉద్యోగాలకి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు నూట యాభై మార్కులకి అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అందులో మెయిన్ ఎగ్జామినేషన్లో రెండు రిపే రెండు పేపర్లు అయితే ఉంటాయన్నమాట ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అందులో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి అభ్యర్థుల్ని ఎంపిక అయితే చేయడం జరుగుతుందనమాట ఈ ఉద్యోగాలకు సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఇవి సెలెక్షన్ ప్రాసెస్ సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు వచ్చేసి ఫుల్ నోటిఫికేషన్లు అయితే చూపించలేదండి ఈ ఫుల్ నోటిఫికేషన్లో సిలబస్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే చూపించలేదు ఫుల్ నో ఇక ఏదైతే ఈ నెల డిసెంబర్ ఏడవ తారీఖున షార్ట్ నోటిఫికేషన్ని విడుదల చేశారు అందులో సిలబస్ వివరాలన్నీ పొందుపరచడం జరిగింది ఆ షార్ట్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే మీరు డౌన్లోడ్ నోటిఫికేషన్ ఏపీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేసి ఏదైతే ఉంటుందో ఏపీ గ్రూప్ టూ నోటిఫికే ఏపీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే కన్నా ఆ పీడిఎఫ్లన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని అలాగే నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఈ ఫ్రెండ్స్గా ఇందులో ఇకపోతే ఎగ్జామినేషన్ నిర్వహించే సెంటర్స్ ఏముంటాయి కదా ఏముంటాయి అటు కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఎగ్జామ్స్ని అయితే నిర్వహించడం జరుగుతుంది ఇక ఏజ్లో రిలాక్సేషన్ వివరాలు ఇక్కడ ఇచ్చారు చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల పాటు వయో పరిమితుల సడలింపు అయితే ఉంటుంది అలాగే ఫిజికలీ హ్యాండికాప్డ్ పర్సన్స్కేమో పది సంవత్సరాల పాటు వయో పరిమితుల సడలింపు అయితే ఉంటుంది ఇక ఏజ్ జోన్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్కి సంబంధించి ఏ జోన్కి ఏ ఏ జిల్లాలు వస్తాయనే వివరాలన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా మేము నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక నోటిఫికేషన్కి చివరి పేజీలలో వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ వన్ నుంచి పోస్ట్ కోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ వరకు అన్ని వివరాలన్నీ ఇచ్చారనమాట ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి స్టేట్ వైడ్గా భర్తీ చేసేటటువంటి పోస్టులకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ పోస్ట్ కో నెంబర్ వన్ సంబంధించి మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఇవి మల్టీ జోన్ వన్లో పో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట నాలుగు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఓసీ అభ్యర్థులకి మూడు పోస్టులు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఒక పోస్టు రిజర్వ్ చేయడం జరిగింది వీటిలో ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు అలాగే సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు సంబంధించి కూడా ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి ఇచ్చారు ఇక్కడ కమ్యూనిటీ ఇచ్చారు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అందులో కూడా ఓపెన్ జోన్ ఎన్ని ఉన్నాయి లోకల్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి పర్టికులర్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు టోటల్గా నూట పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి జోన్ల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు ఇందాక నేను మీకు చెప్పడం జరిగింది జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఏ జోన్లకి ఏ ఏ జిల్లాలు వస్తాయనే వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లు క్లియర్గా ఇచ్చారు మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీ జోన్కి సంబంధించి మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అసలు వేకెన్సీస్ ఉన్నాయా లేవా ఆ పోస్ట్కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అనేసి మీకు కొంత అవగాహన అయితే వస్తుందన్నమాట ఇట్లా అన్ని రకాల పోస్టులు మొత్తం యాభై రెండు పోస్ట్ కోడ్ నెంబర్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో పర్టిక్యులర్ రూపంలో చూపించడం అయితే జరిగింది ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే వివరాలన్నీ చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి